అందరికీ నమస్కారం, నేను మీ ఆర్యాన. లైఫ్లో క్షణక్షణం చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు. అలాగే ఈ ఫిబ్రవరి 26న క్షణక్షణం అనే మూవీ రిలీజ్ కాబోతుంది. ఇది ఆలోచిస్తున్న చాలా ఉత్కంఠ నాలో ఉంది, అసలు ఏంటి ఈ సినిమా, ఏముండబోతుంది అని చెప్పేసి. సో ఏమాత్రం నా క్యూరియాసిటీ నాపుకోకుండా టీం అందరినీ కలవడానికి వచ్చాను. ఇవాళ ఇంటర్వ్యూలో నాతో పాటు ఉన్నారు హీరో ఉదయ్ శంకర్ గారు, హీరోయిన్ జియా శర్మ గారు, డైరెక్టర్ కార్తిక్ గారు, అండ్ అలాగే ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ రోషన్ గారు, అండ్ అలాగే ఈ మూవీలో స్పెషల్ రోల్ చేసిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ఇవాళ నాతో పాటు ఉన్నారు. అందరికీ నమస్కారం, హలో, ఎలా ఉన్నారు అందరూ? అండ్ కమింగ్ టు క్షణక్షణం, ఈ ఆర్జీవి గారి పేరుతో నాకేదో అనుబంధం ఉంది, మళ్ళీ నా ఇంటర్వ్యూ ఆ పేరుతోనే వచ్చా. అసలు ఈ క్షణక్షణం టైటిల్ ఎలా వచ్చింది? స్టార్ట్ చే మూవీ స్క్రిప్ట్ అప్పుడు పెట్టలేదు, మూవీ స్టార్ట్ అయింది మధ్యలో ఉన్నప్పుడు ఎందుకో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్షణక్షణానికి దీనికి సంబంధం ఏం లేదండి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్ అది. కానీ ఎక్కడో కొంచెం కనెక్ట్ అవుతుంది స్టోరీకి, క్షణక్షణం అంటే బాగుంటుంది అని అనిపించిన తర్వాత ఇంక వేరే టైటిల్ ఏది రాలేదండి. ఎంత ట్రై చేసినా కానీ ఎంత పెడదామన్నా కానీ అంతకంటే బెటర్ టైటిల్ దొరకలేదు. సో దాంతోనే కంటిన్యూ అయిపోయాము. ఉదయ్ గారు, మీరు స్క్రిప్ట్ మిస్ మ్యాచ్ తర్వాత ఓకే చేయడానికి రీజన్ ఏంటి? నాకు తెలిసిన తర్వాత మీరు చాలా చూజీ అయిపోయారు, బాగా లైక్ అర్థమవుతుంది. 1 ఇయర్ గ్యాప్, 1.5 ఇయర్ గ్యాప్ ఆల్మోస్ట్. సో పర్టికులర్ గా ఈ స్క్రిప్ట్ ని చూస్ చేసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? యాక్చువల్లీ మిస్ మ్యాచ్ తర్వాత ఒక ప్రాపర్ థ్రిల్లర్ గాని హారర్ గాని చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక గృహం లాంటి సినిమా హారర్ ఉన్న థ్రిల్లర్ లాంటి క్షణం లాంటి మూవీ చేద్దాం. బట్ ప్రాపర్ ట్రిగరింగ్ సబ్జెక్ట్స్ ఇంకా ఐ కుడెంట్ ఫైండ్. సో ఆబ్వియస్లీ ఒకటి దొరికింది సరే ఫైనల్గా, బట్ అది క్లైమాక్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది. సో అది రైటర్ స్టోరీ అది. సో దానికి వి నీడ్ ఏ డైరెక్టర్. సో మన ప్రొడ్యూసర్ గారు, సరే మనం ఒక డైరెక్టర్ని పడదాం, ఆయనకి స్టోరీ వినిపిద్దాం, సపోజ్ ఆయన స్టోరీ విని నచ్చి ఆయన థాట్స్ యాడ్ అయ్యి క్లైమాక్స్ బాగా వస్తుందేమో చూద్దాము అని చెప్పేసి కార్తిక్ని కన్సల్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ కార్తిక్ ఏం డౌన్. సో కూర్చొని మాట్లాడుతున్నాం, ఆ రైటర్ రావాలి, స్టోరీ నరేట్ చేయాలి కదా. ఆ రైటర్ ఎక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడు, 1 అవర్ పడుతుంది సార్ నాకు రానీకే, మరి ఏం పర్లేదరా, ఏం పర్లేదురా, నెమ్మదిగారా, తొందర ఏం లేదు అని చెప్పాడు. ఇప్పుడు ఈలో ఈ 1 అవర్లో కార్తిక్ సార్, నువ్వు డైరెక్టర్ కదా కార్తిక్, ఒక స్టోరీ చెప్పు, మనం ఈ 1 అవర్ టైం పాస్ చేయాలి కదా, ఏదో ఒకటి ఖాళీ కింద కూర్చోవడం అంటే, అప్పుడు ఆ 1 అవర్ నరేట్ చేసిన కథ క్షణక్షణం. ఆ గ్యాప్లో సరే ఇది భలే ఉంది, లైన్ చాలా బాగుంది అసలు, అది ఇది కార్తిక్ అంటే బ్రో ఇది నిజం చెప్తున్నారు, సీరియస్లీ లైన్ చాలా బాగుంది, ఒక గాన్ గర్ల్ ఫ్లేవర్ లాగా, ఇంగ్లీష్ ఆ ఫ్లేవర్ లాగా ఉంది, మన మూవీ చేద్దాం కార్తిక్. మరి సార్ బ్రో మరి ఆ కథ నేను వాడికి ఏదో ఒకటి చెప్పుకుంటాలే, సారీ చెప్పుకుంటాను, ఏదో ఒకటి చెప్పుకుంటానులే అది అని చెప్పేసి. సో పక్కా డూయింగ్ దిస్ మూవీ అప్పటికప్పుడు ఫిక్స్ అయిపోయింది. జూన్లో అప్పుడే లాక్డౌన్ వదిలేశారు, జూన్లో ఓకే సార్, జూలైలో ఆఫీస్ ఓపెన్ చేసిన ప్రీ ప్రొడక్షన్ వర్క్, 1 మంత్ ప్రాపర్గా స్క్రిప్ట్ని ఇంకా బాగా డెవలప్ చేసి, ఆ లూప్ థ్రిల్లర్ అంటే కొంచెం జాగ్రత్తగా ఆడియన్స్ ప్రతి బొక్క చూస్తాడు ఇది ఎందుకు అని, ఆ లూప్ హోల్స్ అన్నీ క్లియర్ చేసుకుని ఓకే దిస్ ఇస్ డన్, దిస్ ఇస్ ద మూవీ. ఆగస్ట్ 6 స్టార్ట్ చేసాం, సెప్టెంబర్ 8 అయిపోయింది. అంటే ఒకసారి రోషన్ ఇంటికి మామూలుగా రికార్డింగ్ వచ్చిన తర్వాత డాడీ చిన్న ఏం నాన్న ఏది నేను మ్యూజిక్ చేస్తున్నాను సినిమా అంటే పేరు పెట్టారు ఛానల్ చెప్పారు మ్యూజిక్ చేస్తున్నాను మిమ్మల్ని కొంచెం యాక్టింగ్ చేయమంటారు ఏం యాక్టింగ్ రా నేనేంటర్ యాక్టింగ్ లేదు డాడీ ఆయన డైరెక్టర్కి ఏదో మీ మీద ఒక చిన్న ఏదో కన్ను పడింది ఒక క్యారెక్టర్ కోసం ముఖ్యమైన క్యారెక్టర్ పైగా ఒక లాయర్ క్యారెక్టర్ సబ్జెక్టు మెయిన్ మేజర్ క్యారెక్టర్ అన్నమాట లాయర్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది స్టోరీ కూడా అది మంచి పాయింట్ అది చెప్పేసరికి సరే తప్పకుండా చేస్తాను ఏముందిలే అనేసి యాక్సెప్ట్ చేశాను అంటే అంతకుముందు నేను ఒక ఒకే ఫిల్మ్ చేశాను అంతకుముందు దేవిన్ అనే ఒక సినిమాలో నేను ఒక పోలీస్ ఐపీఎస్ క్యారెక్టర్ అనమాట అది వ్యాస్ గారి క్యారెక్టర్ ఐపీఎస్ వ్యాస్ గారి క్యారెక్టర్ చేశాను సరే దట్స్ ఓవర్ మళ్ళీ ఐపీఎస్ అయిపోయిన ఇప్పుడు లాయర్ క్యారెక్టర్ అనేసరికి నాకు చాలా సంతోషం చేయను అంటే లాయర్ దగ్గర మా డైలాగ్ ఎక్కువ ఉంటుంది కోర్టులో సీన్ ఉంటుంది కదా ఆ కోర్టు వేసుకుని అని అయ్యింది ఏమీ లేదు నేను సార్ సింపుల్ సార్ మామూలుగా వస్తారు మామూలు మాట్లాడతారు చాలా నాకు ఎంత కంఫర్ట్ ఇచ్చాడంటే కార్తిక్ నేను ఎంత భయం వస్తుంది కదా ఫస్ట్ టైం మాట్లాడతాను ఎక్కడ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయో భయం మరి ఎంత ఈజ్ చేసాడండి సార్ మీరు న్యాచురల్ మీరు ఎలా ఫస్ట్ సీన్ అంటే ఆయన ఊళ్ళు పడుకుంటాడు హాస్పిటల్ బెడ్లు పడుకుంటే నా ఇంట్రొడక్షన్ అనమాట కూల్గా వచ్చి నేను ఈ లాయర్ని నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను
ఆ సీన్ అయితే నేను తర్వాత చూశాను స్క్రీన్లో, చూసరికి చాలా న్యాచురల్ అనిపించింది. తర్వాత నేను నా క్యాబిన్లో, అతను లాయర్ ఇంటికి వస్తాడు, వచ్చి ఆ సీన్ చాలా బాగుంటుంది. అదే మీకు ట్రైలర్లో ఫస్ట్ వచ్చిన సీన్ నాకైతే నేనే చేశాను అన్నట్టు అనిపించింది. అంటే అంత కంఫర్ట్ ఇచ్చాడు నా కార్తీక్. అంటే నేను కంపోజర్గా నేను ప్రూవ్ చేసుకున్నాను, నటుడుగా అనేసరికి స్క్రీన్లో ఎలాగుంటాను, ఎలాగ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది ఏంటి అనుకునేసరికి ఆయన కంప్లీట్ క్రెడిట్ గోస్ టు కార్తీక్. నాకు చాలా కంఫర్ట్ ఇచ్చాడు, ఈజీగా చేశాను. కార్తీక్ మైండ్లో ఏమంటే సార్, ఆడియన్స్ అందరికి తెలిసిన ఫేస్ అయి ఉండాలి, స్క్రీన్ మీద రాణి ఫేస్ అయి ఉండాలి. బట్ నాకు అంటే డైలాగ్స్ కూడా వెరీ న్యాచురల్, వెరీ సింపుల్ డైలాగ్స్. తర్వాత నెక్స్ట్ సినిమాలతో కొంచెం నేను డైలాగ్స్ కూడా కొంచెం తయారైపోయాను, అంటే ఎంకరేజ్మెంట్స్, బట్ ఆ ధైర్యం వచ్చింది. అంటే కెమెరా ముందు యాక్టింగ్ చేయడం ముందు చాలా ఎంత ఎవరికైనా కొంచెం భయం వేస్తుంది. ఫస్ట్ కొంత చిన్న టెన్షన్ ఉంది, వాళ్ళు వీళ్ళందరూ అంతా కుర్ర బ్యాచ్ కదా, సరే ఏముంది వాళ్ళతో కలిసి అదేలే అంతే అంటే దాంతో బాగా కలిసిపోయాను అనమాట. కలిసిపోవటం వాళ్ళు కూడా నాకు బాగా ఏదో నేను చూసి ఏదో సీరియస్ గా అది కాకుండా నేను వాళ్ళతో మిక్స్ అయిపోయాను. ఫస్ట్ ఏదో సీనియర్ అని నా గురికి లేచి నమస్కారం, వాడు అంతా ఒక బ్యాచ్ అన్నట్టు ఒక కంఫర్ట్ జోన్ ఇచ్చారు వాళ్ళకి. అలా సరదాగా ఎంతో చక్కగా జరిగింది షూటింగ్ కూడా. ఐఎమ్ సో హ్యాపీ అన్నమాట. వండర్ఫుల్ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హీరో కూడా, హీరో ఏంటో నాకు ఎక్కువ లేదు, ఆవిడ జస్ట్ హాస్పిటల్ సీన్ లో మట్టుకు వస్తుంది, వచ్చి నన్ను ఈయన కోటి అని లాయర్, నా పేరు కోటి అని పెట్టింది లాయర్, ఏదో వేరే పేరు ఏదో పెడతాను, నా పేరు సీనియర్ మోస్ట్ లాయర్ మిస్టర్ కోటి అని. అది చాలా ఫన్ గా అనిపించింది. సో వెరీ హ్యాపీ. నాకైతే డెఫినెట్ గా ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు నా క్యారెక్టర్ కూడా. ఇంట్లో వెరీ సీరియస్ క్యారెక్టర్, చాలా మీనింగ్ఫుల్ క్యారెక్టర్. సార్ యాంకర్ గా నాకు ప్రశ్న మీ అందరికి సార్, స్పెషల్లీ మీకు, ఏ సినిమాలో అయినా హీరో కెమిస్ట్రీ హీరోయిన్ తో ఉంటది, కానీ ట్రైలర్ చూస్తే మీరు పక్కన ఉండండి సార్, నేను గెలిచినట్టే చాలా చూడాలి కదా. అది ఎప్పుడు చూస్తున్నప్పుడంతా నేను బ్లెస్ చేస్తుంటాను, అలా చాలా మంది ఎంతో మంది నా అంటే నేను జస్ట్ అది ఎందుకో బ్లెస్ చేస్తే అందరూ గొప్పవాళ్ళు, అది నాకు అదొక ఆనందం. నాకు అందరూ అందరూ పైకి రావాలి, అందరూ బ్రహ్మాండం ఉండాలి అనే ఉద్దేశంతో తన డైలాగ్, సార్ మీరు పక్కన ఉంటే నేను అసలు అన్నీ నేను ఎప్పుడు ఉంటాను రా మీ పక్కన అన్నట్టు. కోటి గారు వచ్చారని నేను లంచ్ చేస్తున్నాను, కోటి గారు షార్ట్ నెక్స్ట్ అని టగ అంతా చూసుకుని, అప్పుడు నాకు ఏం సార్ అది కాస్ట్యూమ్, అది గ్రీన్ కలర్ ఏంటంటే హాస్పిటల్ కాస్ట్యూమ్, సింపుల్ కాస్ట్యూమ్ వేసుకొని వచ్చాను. కోటి గారు వైట్ కలర్ కాస్ట్యూమ్ లో ఉన్నారు, కూర్చున్నాం. కోటి గారు సార్ అయితే ఇక్కడ ఒక మూల కూర్చొని కుర్చీల పైన ఆలోచిస్తూ ఉన్నారు, ఏదన్నా ట్యూన్ అల్లుతున్నారేమో సంథింగ్, ఎందుకులే డిస్టర్బ్ చేయండి అలా చూసి సరే అని చెప్పేసి వెళ్ళిపోయాను. కూర్చున్నాం, కోటి గారు ఎదురుకు వచ్చారు. ఏం బాయ్ వాట్స్ యువర్ నేమ్ అన్నారు సార్. ఉదయ్ సార్. ఏ సినిమాలు చేసాను సినిమాలు చెప్తాను సార్. ఓకే డైలాగ్స్ వచ్చాయా అన్నారు సార్. వస్తాయి సార్ అది ఒక అంత ముందు వరకు బాగా చాలా ఈజీగా చేసేసాం టకడాకడాకడా. ఒకసారి కోటి గారు రాగానే నా స్పీడ్ అంతా అసలు ఎట్లా చేయాలి, ఇప్పుడు ఏంటి, ఎలా మాట్లాడాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయదు, అది ఇలా కూర్చోవాలా, ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చోవాలి, అర్థం కాలేదు. సరే నేను ఫైన్ సార్ వచ్చారు, అయిపోయింది అంత ఫైన్. వర్కింగ్ విత్ హిమ్ లైక్ నార్మల్గా టు బి వెరీ ఫ్రాంక్ అనఫ్ సార్, కోటి గారు ఉండే స్టేజ్కి ఎవరైనా సరే నాకు ఇంత మాత్రమే వచ్చు, నేను ఐఎమ్ నాట్ అన్ యాక్టర్, నేను ఇంతే చేయగలనమ్మా, నేను చేయలేను, ఓకే చేసేసుకోండి. మేము ఏమనలేము, యాక్చువల్లీ ఏమనలేము కార్తీక్. ఓకే సార్, అంటే ఆయన ఉన్న స్టేజ్ సరికి హీ కెన్ ఆర్డర్, హీ కెన్ యాక్ట్, ఎలాగైనా యాక్ట్ చేయొచ్చు, మేము ఓకే చేసుకున్నాం అనొచ్చు. కానీ సార్ అలా కాదు, ప్రతి డైలాగు అతను నేర్చుకొని దాన్ని సెన్స్ అర్థం చేసుకొని, కార్తీక్ పర్లేదు ఇంకొక ఓకే ఎంతవరకు అమ్మా ఓకేనా అమ్మా లేకపోతే మళ్ళీ చేయమంటారా, పర్లేదు నేను ఎన్నిసార్లు అయినా చేస్తాను, డైరెక్టర్ గారు కన్విన్స్ అయ్యేంతవరకు సార్. అది చాలా విఆర్ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. అది నేను మ్యూజిక్ చేసినప్పుడు కూడా డైరెక్టర్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకుంటా, సో ఈ క్యాప్టెన్ కదా, తనకి కరెక్ట్గా మనం ఇవ్వాలి అన్నట్టు తను
తను ఇచ్చినటువంటిదే. అదే లాస్ట్ సీన్ తర్వాత కూడా సరే నెక్స్ట్ ఈ డైలాగ్ నీది కదా, తర్వాత నాది కదా, అది ఇది వన్ ఆన్ వన్ ప్రాక్టీస్ చేసుకోవడం. నేను కోటి గారితో మాట్లాడలేకపోయాను సెట్లో, అంటే పర్సనల్ సార్ నెక్స్ట్ ఏం చేస్తున్నారు సార్, నెక్స్ట్ ఏంటి సార్, అమ్మ విడంగా బాగున్నారు నెక్స్ట్ ఏం చూద్దాం అంటే ఈ వాజ్ టోటల్ ఇంటూ ద క్యారెక్టర్. అంటే నాకు బయట విషయాలు మాట్లాడే స్కోప్ ఇవ్వలేదు సార్ క్యారెక్టర్ లో. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్, లెట్ హిమ్ బీ ఇన్ ద క్యారెక్టర్ అని చెప్పేసి. సీరియస్లీ దట్స్ గుడ్. ఏంటంటే అంటే నాకు ఇంకోటి అదృష్టం, మా నాన్నగారు చిన్నతనంలో ఆయన ఫస్ట్ మా బ్లడ్ లో ఉంది యాక్టింగ్ అనేది. అందువల్ల తర్వాత నాకు వచ్చింది మా మై సార్ మా ఎల్డర్ సార్ రాజీవ్ కూడా తను హీరోగా తను ఆర్టిస్ట్ అవ్వడం ఇది నిజంగా బ్లెస్సింగ్స్. అది అటు ఆడియన్స్ బ్లెస్ చేస్తే ఇంకా అలా 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 వచ్చేస్తాం ఏమవుతుంది. అండ్ రోషన్ గారు మ్యూజిక్ గురించి చెప్పండి. బన్నీవాస్ గారు మీ స్టూడియోలో రికార్డింగ్ స్టూడియోకి వచ్చేవాళ్ళు అని చెప్పి నేను ఇంటర్వ్యూలో చూడడం జరిగింది ప్రెస్ మీట్ లో. సో టెల్ అస్ అబౌట్ మ్యూజిక్ అండ్ టూ సాంగ్స్ అదిరిపోయాయి ప్రామిస్. ఇంతకే నేను కార్తిక్ గారి కూడా చూపించాలి. ఫస్ట్ కార్తిక్ నాకు ఈ సినిమా నాకు ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ ప్రొడ్యూసర్ మౌలి గారు నన్ను కాంటాక్ట్ చేశారు ఫస్ట్. సో దే వాంట్ డూ అ ఫిలిం అండ్ దానికి నన్ను అప్రోచ్ అయ్యారు. అండ్ కార్తిక్ డైరెక్టర్ అని నాకు తెలియదు, ఒక డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అమ్మా కార్తిక్ అని చెప్పారు. సో ఆహా ఓకే ఎవరో అనుకున్నారు. కార్తిక్ నన్ను వచ్చి కలిసినప్పుడు కూడా నాకు కార్తిక్ ఎవరు తెలియదు, కానీ ఐ థింక్ నేను తెలుసు అంట. నా స్టూడియోకి ఆయన రెండు మూడు సార్లు వచ్చారండి, ఇప్పుడు నాకు తెలియదు అది. సో అప్పుడు అట్లా హీ వాంటెడ్ లైక్ నేను చేయాలని చెప్పి ఆయన చాలా పట్టుపట్టి కూర్చున్నారంట. సో అందువల్ల ప్రొడ్యూసర్స్ నన్ను కాంటాక్ట్ చేశారు అండ్ అలాగా వి స్టార్టెడ్. సాంగ్స్ చేసేటప్పుడు అయితే ఫస్ట్ టూ సాంగ్స్ అనుకున్నాం సినిమాలో, టూ సాంగ్స్ అయ్యి కదా ఆ తర్వాత ఇంకా వీళ్ళు సరే ఆ టూ సాంగ్స్ చేసి ఇచ్చాను. వాళ్ళు షూటింగ్ కూడా వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత సినిమా చూస్తూ ఇక్కడ సాంగ్ ఉంటే బాగుంటుంది, ఇక్కడ సాంగ్ ఉంటే బాగుంటుంది. ఫస్ట్ టైం సారీ రోజు సినిమా చూస్తూ చేసామండి సార్. ఫస్ట్ టైం సార్ ఫుటేజ్ ఇచ్చి దాని మీద మ్యూజిక్ కొట్టమని చెప్పి సాంగ్స్ ఫుటేజ్ ఉంది దానికి, ఆ ఫుటేజ్ కి లిరిక్ ఫుటేజ్ ఇస్తాము దాని మీద మ్యూజిక్ కొట్టు, ఆ లిరిక్ ఆ ఫుటేజ్ చూస్తూ సాంగ్ కంపోజ్ ట్యూన్ కంపోజ్ విజువల్ విజువల్ చూస్తూ దానికి ట్యూన్ చేసి దానికి లిరిక్ రాయించే ముందు దానికి ట్యూన్ చేసి ఆ విజువల్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్స్ అన్ని మళ్ళీ. నాకు కూడా అదే కోరిక ఉండేది, కానీ నా కోరిక ఎవరు తమిళ్లో భారతి రాజా గారు ఇళయరాజా గారు వాళ్ళ కాంబినేషన్ లో ఓన్లీ విజువల్స్ తీసుకొచ్చి జస్ట్ తను పాట చేసాడు, సూపర్ హిట్ అయింది సాంగ్. అలాగే మాకు కూడా తెలుగులో ఎవరో చేస్తారంటే నాకు దొరకలేదు. కార్తీక్ లిరిక్ కూడా ట్యూన్ రాకముందే ముందే లిరిక్స్ రాసేసి విపిన్ సూర్య అని చెప్పి అబ్బాయి ఆయన లిరిక్స్ త్రీ సాంగ్ ఫోర్ సాంగ్స్ ఆయన రాశారు. ఎరుక ఎరుక టోటల్ ఈ సినిమా అంతా రివర్స్ పోయింది సార్. సాంగ్ సంబంధించి లిరిక్స్ ఫుటేజ్ తర్వాత ట్యూన్ రివర్స్ లో జరిగింది మొత్తం సాంగ్. చాలా బాగుండింది, వి లవ్ ది ఎక్స్పీరియన్స్. నేను కార్తిక్ కూర్చొని ఆ లిరిక్స్ రాగానే మేము లిరిక్ చూస్తూ ట్యూన్ చేసుకునే వాళ్ళం. సో ఆ ట్యూన్ నేను ట్యూన్స్ చేయడం, ఆయన దాన్ని వెంటనే ఆయన ఓకే చేయడం. కార్తిక్ ఎట్లా అంటే హీఈస్ లైక్ ఏదన్నా ఆయనకి ఆయనకి ఏం కావాలో అది ఇచ్చేసామంటే చాలు, ఎక్కువ కెలకడం, ఎక్కువ కెలికి లేదు లేదు ఇది అక్కడ మార్చు, ఇక్కడ ఫ్లూట్ బిట్టి అక్కడ ఇంకొక బిట్టి ఇవన్నీ ఉండవు. ఈ మామూలుగా మా డైరెక్టర్ సార్ అయిపోతుంది అలాగా దానికి ఏం కావాలో అది ఇచ్చేయాలంటే ఎక్కువ ఆలోచించిన అప్పుడప్పుడు చెడిపోతాయి. సెకండ్ ట్యూన్ థర్డ్ ట్యూన్ ఫోర్త్ ట్యూన్ వెళ్ళేసరికి ఫస్ట్ ట్యూన్ మీద జడ్జ్మెంట్ పోతుంది, నచ్చింది కూడా మిస్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ చిన్న వయసు నుండి తెలుసుకున్నాము చాలా అదృష్టం, మేమంతా పడి పడి వచ్చాము. ఇంకోటి ఏం తెలుసా అండి, ఈ ఆ లిరిక్ లిరిక్ ట్యూన్స్ చేసాం కదా, ప్రతి ఆ మూడు పాటలు హాఫ్ హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది. ట్యూన్ చేయడం ప్రోగ్రామింగ్ పాడటం అంతా అయిపోయింది, వాళ్ళు ఇంకా దానికి ఎడిటింగ్ వెళ్ళిపోయారు వాళ్ళని జస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఫినిష్ చేసి మొత్తం మా గోవింద గోంది కూడా అంతే, జస్ట్ హాఫ్ అన్ అవర్ ఆల్ ట్యూన్స్ ఓకే, ఆల్ ట్యూన్స్ ఏది పైగా శ్రీదేవి నాగార్జున కాంబినేషన్ అలాగే అంత ఫాస్ట్ గా అలాగే జరిగింది. మీరు కాబట్టి హాఫ్ అన్ అవర్ లో అన్ని చేశారు, మేము ఒక్కొక్కటి హాఫ్ అన్ అవర్. కానీ ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ సాంగ్ కూడా ఉంటుంది,
అది అది లేదు అది నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. అది తాతగారి సాంగ్ ఒకటి ప్యారడీలా చేస్తాం అనమాట. అదే మనం రోషన్ గారు నాన్నగారు యాక్ట్ చేసిన మూవీకి మీరు మ్యూజిక్ ఇవ్వడం కంపోజ్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఇప్పుడు ఏంటంటే ప్రతి దగ్గర తండ్రి కొడుకుని లాంచ్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే మా మా నేను మా డాడీకి లాంచ్ చేసి మా డాడీ చేశారు లాంచ్ చేశారు ఫస్ట్ సినిమాకి. ఇప్పుడు మా డాడీ ఫస్ట్ సినిమాని లాంచ్ చేసి యాజ్ అన్ యాక్టర్ లాంచ్ అంటే మా టైటిల్ లో కూడా కోటి తొలిపరిచయం అని వేస్తున్నాం. కోటి మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ రిలీజ్ అవుతుంది ఇదే ఫస్ట్ సినిమా అంటే ఆయన యాక్ట్ చేసిన సినిమాలో ఈ సినిమా రిలీజ్ అవబోతుంది ఫస్ట్. సో తొలిపరిచయం కోటి అనేది. సో అలాగా ఆయన చేసిన సినిమా అదే రికార్డింగ్ చేసేటప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేశాను. అన్ని సీన్ల కారవక్ లాగా ఉంటుంది కోటి సార్ ఎంట్రీ కారవక్ ఎందుకంటే చూస్తారు కదా సినిమా ఆ తర్వాత మళ్ళీ కాదు క్యారెక్టర్ ఎలా చేయాలి హీరో నేను చూసాను చిన్న టైర్ పడి వస్తుంది ఎలక్ట్రానిక్ వేసాను ఎంత లవమో అప్పుడు తెలుసు చాలా బాగుంది సిచ్యువేషన్ కి సీన్ కి యాక్టివ్ గా ఉంది అనమాట. లేదు అంటే ప్రతి సినిమాకి ఒళ్ళు దగ్గర పెట్టుకునే చేస్తాం బట్ ఇంకా ఇంకా ఆయన ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట. మరి నాన్నగారు ఎలా యాక్ట్ చేశారు మీరు చూసినంత మట్టుకే చెప్పండి. చాలా ఎంజాయ్ చేశారండి నాకు చాలా నచ్చింది. అంటే ఆయన ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నట్టయితే లేదు అంటే చాలా అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి యాక్ట్ చేసేలాగే ఉండింది. ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఇట్ వాస్ ఆల్ వెరీ నైస్ సో హ్యాపీ. ఆయన స్క్రీన్ మీద చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ అదే మాట బన్నీవాస్ గారు కూడా మొన్న అన్నారు కోటి గారు బాగున్నారు స్క్రీన్ మీద. అండ్ మా ఫిల్మ్ లో రఘు కుంచే గారు కూడా రఘు ఆయన కూడా అదే చెప్పారు అనమాట ట్రైలర్ లో చూసి డాడీని. దే ఆల్ ఫెల్ట్ సో హ్యాపీ డాడీని చూసి ఫస్ట్ టైం స్క్రీన్ మీద. అండ్ జియ గారు అర్జున్ రెడ్డి తర్వాత ఇప్పుడు వస్తున్నారు నాకు ఆ సాంగ్ చాలా ఇష్టం. మరి మరి మీకు గుర్తున్నా గుర్తులేదని మాత్రం అనకండి. ఐ కెన్ సింగ్ ప్రెస్ మీట్ లో నేను చూసా దట్ ఐ నో దిస్ ఇస్ రైట్ స్క్రిప్ట్ అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా యువర్ టాకింగ్ అబౌట్ దిస్ స్క్రిప్ట్ అబౌట్ దిస్ మూవీ వైల్ యువర్ టాకింగ్ యువర్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో లైక్ వైల్ యువర్ లిసనింగ్ టు ది స్క్రిప్ట్ వాట్ వాస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్ వాట్ మేడ్ యూ సో కాన్ఫిడెంట్ టు చూస్ ది స్క్రిప్ట్ this script yeah. okay so the way Kartik narrated me no this script it was very good. I mean there were twists and turns I couldn't understand a bit of the film but still my instinct told me that I should do this film because I was firstly approached for the second lead but then when I heard about this I just told them this is very good because still I got to perform I will perform here you know. But then again they came up with this role as in like a first lead character. Then I was like, oh wow, this is icing on the cake. Why should I should not do this. Mari Uday garu trailer chustunappudu ammai baagundi character ani cheptundi ammai entandi mari meedo time spend cheyaledu em jarigindi asalu ade kada cinema ade naatho time spend cheyaledu ani antadi like mee role ela undabothundi. నా రోల్ అదే అసలు సినిమాలో అంతా నాది ఒక పాథాస్ రోల్ లాగా ఉంటుంది. ప్రొఫెషనల్ గా సరిగ్గా క్లిక్ అవ్వదు ఇంటికి వస్తే అట్లీస్ట్ తనన్నా కొంచెం హ్యాపీనెస్ ఇస్తుంటే తనే ఇవ్వదు చేయవేస్తే చెయ్యనీదు నాతో కలిసి బోన్ చేయదు. సో లైఫ్ అంతా అతని అంటే He's telling that you are like you were avoiding in the movie and you showed torture to him and something. ప్రొఫెషనల్ సైడ్ వర్కౌట్ అవ్వట్లేదు మనశ్శాంతి కోసం ఇంటికి వస్తే వైఫ్ వర్కౌట్ అవ్వట్లేదు వాడు అదే వాడు ఒక మనిషిగా వాడు ఇంకా ఏం చేస్తాడు అదే టార్చర్ అనుభవం అదే నా క్యారెక్టర్. ఇన్న సినిమాలో నేను విన్నాను విలన్ ఎవరు విలన్ కాపాడాలి కోటి గారు వస్తారు కాదు విలన్ ఎవరు ఎవరని ఎత్తుకుంటున్నారంట విలన్ ఎవరండి చెప్పండి లేదు లాస్ట్ కి వచ్చారు కదా ట్విస్టర్ విన్నాను నేను. అవును విలన్ అంటే ఎవరు మీకు చూస్తే అందరిది పాపం చాలా పేతోస్ అన్ని క్యారెక్టర్స్ అంతే ఉంటాయి మీరు కూడా ఫేస్ అవుతారేమో చాలా కష్టాలు చూసాం.
బన్నీవాస గారు మీకు లాస్ట్ లో అంత ప్రెస్ మీట్ అయిపోయినాక మళ్ళీ వచ్చి మీతో మాట్లాడారు, డోంట్ స్టాప్ ట్రైయింగ్, కీప్ ట్రైయింగ్ అని చెప్పేసి. అంటే కనెక్ట్ అయితే గానీ అలా చెప్పారు కదా సార్ వచ్చి మరీ చెప్పడం అంటే. సో మీకు సార్ కొన్ని అనుబంధం ఏంటి, అండ్ గీతా ఫిలిమ్స్ లో లైక్ మూవీ రాబోతుంది? నాకు బన్నీవాస గారు ఒక 1.5 మంత్ నుంచి పరిచయం నాకు కూడా. లైక్ ఈ సినిమా అయిపోయిన తర్వాత ఒకసారి మేము మంచి సినిమా తీసాం, దీన్ని రిలీజ్ ఇది జనాలకు రీచ్ అవ్వాలంటే మంచి రిలీజ్ ఉండాలి, లేకపోతే మంచి సినిమా చచ్చిపోతుంది. సో అందుకని దీన్ని ఇలాంటి సినిమా రిలీజ్ చేయాలంటే ఒక పెద్ద బ్యానర్ ముందుకు రావాలి. సో గీతా ఆర్ట్స్ వాళ్ళని మేము అప్రోచ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్ గా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు, బన్నీవాస గారు ఆఫీస్కి రమ్మన్నారు. అప్పుడు నేను ఫస్ట్ టైం బన్నీవాస గారిని చూశాను, లైవ్ గా చూశాను. చూసి వెంటనే ఓకే అమ్మా వెరీ గుడ్, నేను ఐ అది వాట్సాప్ నేను ఒకసారి సినిమా చూస్తాను, ఐ వాచ్ ద ఫిలిం ఉదయ్ అన్న. ఓకే సార్, సినిమా అయిపోయాక నాకు చెప్పండి, నేను చూస్తాను. సో సార్ అయిపోయాక ప్రసాద్ ల్యాబ్స్లో షో చేశాను సార్, చూశారు నచ్చింది, కొన్ని చేంజెస్ చెప్పారు అక్కడక్కడ. ఆ వారంలో ఆ చేంజెస్ కూడా క్లియర్ చేసేసాను, మళ్ళీ చూపించాను, పెట్టాను, చాలా బాగుంది అది. అంతవరకే ఆ చేంజెస్ చేసేటప్పుడే నా స్టూడియోకి వచ్చేవాళ్ళు, నా స్టూడియోలో వచ్చి ఇక్కడ చూసేవాళ్ళు సినిమా. సార్ కూడా ఓపిక నైట్ 11 దాకా ఉండి వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో అయిపోయిన తర్వాత అయిపోయింది, సరే ఇప్పుడు ఏంటి సార్, సార్ చేంజెస్ చెప్పారు, సపోర్ట్ ఉంది, మరి ఇంకా చెప్పట్లేదు ఏంటి అని. సో అప్పుడు ఇంకా ట్రైలర్ లాంచ్ లో అప్పుడు చెప్పారు సార్, నాకు అప్పుడు తెలిసింది మైక్ తీసుకుని గీతా ఫిలిమ్స్ లో డిస్ట్రిబ్యూటింగ్ ద మూవీ అని. అంతవరకు అమ్మయ్యా బతికిపోయాం రా బాబు, అసలు నువ్వు విల్ హ్యావ్ ఎ గుడ్ రిలీజ్, అట్లీస్ట్ జిల్లాలకి టౌన్ లో కూడా వెళ్తుంది మన సినిమా, థ్యాంక్ గాడ్ అనుకున్నాం. అసలు విఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో ఆయన ఏంటంటే హీ సా మీ లైక్ నాకు అదే మెడిసిన్ కోసం మా ఫాదర్ బెంగళూరు పంపిస్తే నేను 300 సినిమాలు చూడడం, 350 చదువుకోకుండా సార్ అది వదిలేసి ఈ 4 ఇయర్స్ లో 350 మూవీస్ అబో చూసారు సార్. సార్ సినిమా పిచ్చి అదంతా చూసరికి ఒకసారి ఫెల్ట్ ఓకే, అతను కూడా కనెక్ట్ అయినట్టున్నారు బన్నీవాస సార్ కూడా, అంతకుంచి నో ప్రాబ్లం చెయ్యి, నీకు నీ కష్టం నాకు తెలుసు, ఎవ్రీథింగ్ టిల్ ద సక్సెస్ యూ షుడ్ అండ్ ఒక బూస్ట్ వస్తుంది కదా. అయ్యో హెవీ హెవీ బూస్ట్. డైరెక్టర్ ఎంత డ్రీమ్ చేసినా లైక్ డిఓపి సినిమాటోగ్రఫీ నుండే ఆ విజన్ బయటకు వస్తుంది. సో టెల్ అస్ అబౌట్ లైక్ సినిమాటోగ్రఫీ ఎలా, అసలు మీకు బాగా నచ్చిన విజువల్ ఏంటి? అసలు సినిమాటోగ్రఫీ హీస్ లైక్ సిద్ధార్థ్ కర్మూరి అని, హీస్ మై 10 ఇయర్స్ ఫ్రెండ్ ఫ్రెండ్ అండి. మీరు చెప్పినట్టు పెద్దగా నేను డ్రీమ్ చేయకపోయినా, హీస్ లైక్ నాకేం కావాలో చాలా క్విక్ గా ఈ మూవీ ఇంత ఫాస్ట్ కంప్లీట్ అయింది. అండ్ మేము అనుకున్న వర్కింగ్ డేస్ 30 వర్కింగ్ డేస్ అనుకుంటే 26 డేస్ లో కంప్లీట్ అయిపోయింది ఫిలిం. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, మేజర్ క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ అదే అండి విజన్ ఎగ్జాక్ట్ గా ఈ స్క్రిప్ట్ కి ఏం కావాలి అండ్ హౌ వి ఎక్స్పెరిమెంటెడ్. మీ విజువల్స్ చూస్తే మీకు సినిమాలో అంత పాట ఒక ఎత్తు, కోటి గారి ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ ఆ లైటింగ్ చాలా డిఫరెంట్ బ్యూటిఫుల్ సార్ అది. మనం మన ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్న ఆ ఎపిసోడ్ ఒక 10 మినిట్స్ అదే ఫస్ట్ యాడ్ లో కూడా అదే అసలు లైటింగ్ సినిమా అంత ఒకతో ఆ 10 మినిట్స్ ఆ లైటింగ్ నుంచి ఉండేది అండి. చిన్న అంటే 1950s లో బ్లాక్ అండ్ వైట్ ఫిలిం, ఇంగ్లీష్ ఫిలిమ్స్ కొంచెం ఆ లైటింగ్ ప్యాటర్న్ వెళ్ళాము, జనాలకి అవసరం లేదు, కాకపోతే ఆ షేడ్స్ ఆ షాడోస్ ఇవన్నీ కనిపిస్తా కొంచెం అది ఎక్స్పెరిమెంటల్ గా ట్రై చేసాం. ఇట్ వర్క్ అవుట్ వెరీ వెల్. నో ఆ లైటింగ్ ఆ షేడ్ మీకు ఎంతో మీనింగ్ ఉంది సార్ దాంట్లో. కంప్లీట్ వుండ్ అయ్యి ఆల్మోస్ట్ డెప్త్ దీంట్లో ఉంటాడు హీరో వచ్చి, నాతో మాట చాలా బాగుంది. పర్టికులర్ నాకు డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను ఒక మాడ్యులేషన్ లో చెప్పాను, న్యాచురల్ గా చెప్పండి సార్, మీరు డ్రామటైజ్ వద్దు డైరెక్టర్ కాబట్టి ఎనీ టేక్ లో తీసుకో కార్తీక్ అని. లేదు సార్ న్యాచురల్ మీరు చెప్పండి, మీ వాయిస్ ఎలాగా చెప్పండి సార్, అదే చెప్పాను అలాగే. బట్ డబ్బింగ్ కూడా నాకు యాప్ట్ గా అనిపించింది, కొంచెం లౌడ్ గా అనిపించింది అది నీ సీన్ బట్టి అక్కడ కరెక్ట్, బట్ ఆ ఎమోషన్ ఉండాలి లాయర్ కి ఉండాలి, అది చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజు చెప్తున్నా ఒక యాక్టర్ గా నాకు ధైర్యాన్ని ఇచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారు. నేను ఇలా యాక్టింగ్ అనేసి ఆయన తెలియగానే వెల్కమ్ టు మా ఫీల్డ్ వస్తున్నాను అంటే మా కులానికి వస్తున్నావు అని ఎంతగానో ఆయన బ్లెస్ చేశాడు. చాలా బాగుంటావు పోటీ నువ్వు, అంటే నీ డిక్షన్ బాగుంటుంది, వాయిస్ అంటే డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది,
డెఫినెట్ గా యూ రియలీ ఎంజాయ్ దిస్. ఇన్నాళ్ళు నువ్వు మ్యూజిక్ చేసావు, ఇన్ని సంవత్సరాలు ఎన్నో వందల సినిమాలు చేసావు, బట్ మళ్ళీ ఒక ఆర్టిస్ట్ గా నీకు చాలా ఎంజాయ్ చేస్తావు అనేసి ఆయన చాలా చెప్పారు. అది నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది, ఒక భరోసా ఇచ్చింది. సూపర్ సార్. ఉదయ్ గారు మీ ఇన్స్పిరేషన్ కూడా పవన్ కళ్యాణ్ గారు. జియా గారు, యూ టెల్ ఓవరాల్ ఇప్పుడు మూవీ 26 న రిలీజ్ కాబోతుంది, సో హౌ యూ ఫీలింగ్? అంటే ఇప్పుడు మేము అర్జున్ రెడ్డిలో కొద్ది వరకు చూసాం, ఇప్పుడు కంప్లీట్ గా మిమ్మల్ని చూడబోతున్నాం. నా ప్రశ్న మీకు అర్థమైందా? ఓకే, ఐ నో యూ, ఐ మీన్ యూ ఆస్క్డ్ వన్. సార్, కొట్టిసారి క్వశ్చన్ డెఫినెట్ గా మిమ్మల్ని అడగాలి. ఇప్పుడు ఈ ఫ్లో లో వచ్చింది నాకు, యూనో మీరు లైక్ సినిమా ఫీల్డ్ అంటే, లేకపోతే మీరు మీ లైఫ్ లో ఏంటి అనేది మీకు బాగా తెలుసు. సక్సెస్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, లైఫ్ స్టేబుల్ గా ఎలా ఉండాలి అని. మేము ఇక్కడ ఉన్న వాళ్ళం అంతా ఒక ఎక్సైట్మెంట్ లో ఉంటాం, కావాలి కావాలి, సక్సెస్ కావాలి అని చెప్పి. ఒక నటుడుగా లైక్ మీరు ఇప్పుడు 29-26 మూవీ రిలీజ్ కాబోతుంది, సో మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? మేమంతా ఒకలా ఉంటామో, ఇప్పుడు సక్సెస్ అవ్వాలి, హిట్ అయిపోవాలి అన్నట్టు, మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్స్, నేను చిన్నప్పటి నుండి చాలా కష్టపడి వచ్చాను. మాకు మా నాన్నగారు సాలు రాజశ్రీ ఉన్నారు, ఉన్నా కూడా ఆయన పేరు చెడకూడదు, తండ్రికి మించిన తనయుడు అవ్వాలి అని ఒక చిన్న లోపల ఒక చిన్న కసి. ఆ కసితోటి నేను నా ఓన్ సెల్ఫ్ మేడ్, నాకు నేనే నేర్చుకున్నాను, నాకు నేనే స్ట్రగుల్స్ పడ్డాను, అవన్నీ రాటు వెళ్ళిపోయినాను. అన్ని స్ట్రగుల్స్ పడి ఒక సక్సెస్ వచ్చిన తర్వాత నన్ను ఎంతగానో ఇండస్ట్రీ ఆదరించి ఒక కంపోజర్గా అందరు, నన్ను రాజును కూడా, రాజు కోటిగా మమ్మల్ని ఇద్దరిని ఎంత గొప్పగానో ఆదరించి, ఆ తర్వాత కోటిగా నేను కూడా నెంబర్ సినిమాలు చేశాను, ఇప్పటికీ ఆదరిస్తూనే ఉంది ఇండస్ట్రీ. కానీ ఒక నటుడుగా నాకు ఒక మంచి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, ఒక నటుడుగా నేను అవుతానని ఐ నెవర్ ఎక్స్పెక్ట్. కానీ ఆ ఆపర్చునిటీ రాగానే సరే నేను మ్యూజిక్లో ప్రూవ్ చేసుకున్నాను, నటుడుగా కూడా నేను ప్రూవ్ చేసుకోగలను అన్న ఒక చిన్న ధైర్యంతో నేను వాళ్ళు అడగగా నేను యాక్సెప్ట్ చేశాను. సి ఆ ధైర్యం అన్నమాట. సి రేపు డెఫినెట్గా నేను ఒక నటుడుగా నా వంతు డైరెక్టర్స్కి ఎటువంటి సబ్జెక్ట్ అయినా సరే మంచి క్యారెక్టర్స్ వస్తే మటుకు తప్పకుండా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆన్ స్క్రీన్ నేను చూసేసరికి నాకు నమ్మకం వచ్చింది, ఓ డెఫినెట్గా బాగున్నాను అంటే నాకే ఒక నమ్మకం. సి డెఫినెట్గా అందరూ యాక్సెప్ట్ చేస్తారు నన్ను అన్న ఒక ధైర్యంతో నేను ఒప్పుకొని యాక్సెప్ట్ చేశాను. రియలీ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. 26 ఎలాగ ఆడియన్స్ ముందుకు వెళుతుంది, ఫస్ట్ టైం 14 చూస్తున్నారు, 14 ఆల్మోస్ట్ టీవీలో చూసారు చాలా మంది, 14 ఎక్కడికి వెళ్ళినా చిన్న పిల్లల దగ్గర ఉండి కోటి గారు అందరూ నా దగ్గర, ఫ్యామిలీస్ అందరూ నా దగ్గరకు వచ్చేస్తారు. సో సినిమాలు ఎలా ఉంటారు అని ఎవ్రీవన్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా స్క్రీన్, బిగ్ స్క్రీన్ లో కూడా మీకు మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయండి. అలాగా యాక్టింగ్ వైజ్ కానీ, డైలాగ్ డిక్షన్ కానీ అన్ని టోటల్గా చాలా కంప్లీట్గా ఉన్నట్టు నాకు సాటిస్ఫాక్షన్. అది ఆ క్రెడిట్ గోస్ టు మా డైరెక్టర్ కార్తీక్, ఆఫ్ కోర్స్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ ఉన్నాడు రోషన్ గారు, నాకు ఒక మంచి మ్యూజిక్ ఇచ్చాడు, కొంచెం ఒక స్పెషల్ మ్యూజిక్ ఇచ్చాడు వాళ్ళ డాడీ కాబట్టి అని చేసి కొంచెం హైప్ ఇచ్చాడు నాకు. డెఫినెట్గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు ఆ నమ్మకం ఉంది నాకు. సో అది, సో అలా డైరెక్టర్ గారు మాయమైపోయి ప్రొడ్యూసర్ డాక్టర్ వర్లు గారు వచ్చారు. సార్, మీరు చాలా బాగా మాట్లాడతారు, నేను మీ ప్రెస్ మీట్ అన్ని చూశాను, చాలా నాలెడ్జ్ ఇస్తారు మీరు మాట్లాడిన ప్రతి దాంట్లో. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో 26 మీ మూవీ రిలీజ్ కాబోతుంది, మీరు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు? మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. మాకు మెయిన్ మూవీ ప్రొడక్షన్ లో మంచి టీం దొరికింది. సో ఆ టీము 9 పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ని, డైరెక్టర్ నా ఫ్రెండ్. సో ఆ కథ తర్వాత ఆయన కోసం మేము దీన్ని ఇన్వాల్వ్ అయిన తర్వాత మాకు కోటి గారు పరిచయం కావటం, వారి అబ్బాయి రోషన్ గారు దీన్ని మ్యూజిక్ చేయటం, అలానే హీరోయిన్ జియా మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. ఏదైనా కూడా అంత టీము, మేము మూవీ సక్సెస్ గురించి మా టెన్షన్ పోయింది, మంచి టీంని సంపాదించుకోగలిగా మంచి మనుషులతోని ఒక ఫ్యామిలీ రిలేషన్ వచ్చింది. జనరల్గా సినిమా వాళ్ళు ఏమంటారంటే కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడవకుండా సినిమా తీయలేడు అంటాడు. మాకు కళ్ళు తడిచాయి కానీ కష్టాలతో కాదు, ఆనందంతో సార్. ఇంత అనార్కలంగా ఎలా మాట్లాడుతున్నారు సార్?
జనరల్ గా మేము ఉన్న ఫీల్డ్ పర్సనల్ డెవలప్మెంట్ కాబట్టి తర్వాత పెద్దవారు కోటి గారు వీరందరితో అసోసియేషన్ తో కాస్త సినిమా భాష కూడా ఈ ఆరు నెలలు అలవాటు అయింది. సో మీరు చెప్పండి సార్, లైక్ ఇంకా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ నుండి ఎలాంటి ప్రోత్సాహం మీకు వస్తుంది? జస్ట్ ఇంటర్వ్యూ గ్యాప్ ఇప్పుడే మన వెంకటేష్ గారు ఫోన్ చేశారు, ఒరిజినల్ సెలక్షన్ హీరో గారు జస్ట్ ఇప్పుడే వెంకటేష్ గారు ఐ వాస్ లైక్ ఫస్ట్ హలో దిస్ ఇస్ వెంకటేష్ యువర్ ఐ వాస్ లైక్ సార్ 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 అదే. సో యాక్చువల్లీ ప్రతి సినిమాకి సార్ నాకు ఫస్ట్ సినిమాకి ట్రైలర్ టీజర్ లాంచ్ చేశారు, సెకండ్ మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు, ఈ మూవీకి ఆయన టైటిలే వాడేసుకున్నాం. సో యాక్చువల్లీ హీస్ బిజీ ఇన్ కేరళ, అదే చెప్తున్నారు సారీ ఉదయ్ ఐ కుడెంట్ దిస్ థింగ్, యూ సెండ్ మీ ఆల్ ద పోస్టర్స్ అండ్ దిస్ థింగ్ ఐ హెల్ప్ ఇన్ పోస్టింగ్ ఎవ్రీథింగ్ అన్నారు. సచ్ ఎ గ్రేట్ అండ్ నైస్ పర్సన్, వెరీ పాజిటివ్ పర్సన్ అండి. సో రైట్ నౌ ఈస్ ఇన్ కేరళ సార్, F3 షూట్లో ఉన్నారు. సో ఆ గ్యాప్లో కూడా ఫోన్ చేసి మా ఫాదర్ నుంచి నా ఫోన్ నెంబర్ తీసుకొని ఈ విష్ మీ సచ్ ఎ స్వీట్ అండ్ లవ్లీ పర్సన్, చాలా పాజిటివ్ పర్సన్. వాళ్ళ ఫాదర్ రామారాయణ గారు వచ్చిన కల్చర్ అది ఎప్పుడో సార్ దగ్గర. అవును సార్, పాజిటివిటీ ఉంటుంది ఆ ఫేస్ కానీ అది ఇళ్ళం కానీ ఒక రకమైన ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఇప్పుడు సార్ ఫోన్ చేయగానే కమాన్ ఉదయ్ కమాన్ సెండ్ మీ సంథింగ్ ఐ ప్రమోట్ ఇట్ ఐ సెండ్ ఇట్ సార్ 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 అయిపోయింది సార్ ఏదో పంపిస్తాను సార్ ట్రైలర్. మీ ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి అండ్ థర్డ్ మూవీకి సో మీకు ఉన్న అనుబంధం తెలుసుకోవచ్చా? అంటే ఒక చిన్న ర్యాప్ సార్ కి మీకు ఎలా? అది యాక్చువల్లీ వెంకటేష్ గారు మా ఫాదర్ బుక్స్ రాస్తుంది ఫిలాసఫీ మీద అదంతా. సో వెంకటేష్ సార్ ఈజ్ ఆల్సో ఈజ్ టూ ఇంటూ మోర్ ఇంటూ ఫిలాసఫీ. సో అలా కొంచెం పరిచయం ఏర్పడింది వెంకటేష్ గారికి సార్కి. సో ఆ ర్యాప్ మాకు యాక్చువల్లీ మా ఫాదర్ అండ్ వెంకటేష్ గారు ఆర్ కొంచెం లైక్ ఫ్రెండ్స్ అంట. సో అలా ఎప్పుడైతే ఇట్లా మా అబ్బాయి సినిమాలో దిగుదాం అనుకుంటున్నాడు హీరో అవుదాం అనుకుంటున్నాడు అప్పుడు వెంకటేష్ సార్ ఎవ్రీ సెకండ్ వీస్ టు సపోర్ట్ మీ. ఫస్ట్ మూవీ నుంచి కూడా లైక్ ఆట గదర శివ నుంచి టిల్ క్షణక్షణం కూడా ఇట్ వాజ్ ఆల్వేస్ ఒకసారి మా ఇంటికి వచ్చిన అదే అన్నారు పాజిటివ్గా ఉండు, డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్, నెగిటివ్గా ఆలోచించదు, ఏదో ఒక రోజు అవుతావు బట్ బీ ఫోకస్డ్, ఎదుటి వాళ్ళు వచ్చి అలా అంటారు ఇలా అంటారు అదంటారు అవన్నీ ఏమీ పట్టించుకోవద్దు, బట్ స్టే ఫోకస్డ్ 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 ఫోకస్ ఫోకస్డ్ తెలియని ఒక రకమైన పాజిటివ్ ఐ లైక్ వన్ థింగ్ రోషన్, ఇంతకే సాంగ్ చూసా సమ్ భూత్ వాలా అట్లా ఉంటది సాంగ్, ఒక సాంగ్ సెకండ్ సాంగ్ లో మొత్తం హారర్ అది మాత్రం అదిరిపోయింది. నేను ఇంతకే కార్తిక్ గారికి కూడా చూపిస్తున్నా, నేను వచ్చేటప్పుడు ఇవే చూస్తున్నా అని చెప్పి. టెల్ మీ అబౌట్ దట్ సాంగ్ కదా. ఆ సాంగ్ అది యాక్చువల్లీ అది ఒక పీడకల సాంగ్ అనమాట, అంటే హీరోకి ఒక పీడకల వస్తుంది. సో ఆ పీడకల ఎలా ఉంటది ఏంటి అని చెప్పి ఒక సాంగ్ చేయాలి, ఒక ఫ్యాంటసీ కంప్లీట్లీ ఫ్యాంటసీ అది. బట్ దానికి మాత్రం నాకు ఇన్స్పిరేషన్ వచ్చి డాడీదే ఇన్స్పిరేషన్ నాకు, ముఠా మేస్త్రి సినిమాలో అని ఒక సాంగ్ ఉంటది అది మొత్తం ఫ్యాంటసీ, ప్రతి బ్యాక్గ్రౌండ్ ఒక టార్జాన్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటది అండ్ సూపర్ మ్యాన్ ఒక బ్యాక్గ్రౌండ్, రాబిన్ హుడ్ అలాగే అందరూ అలాగే దట్ వాజ్ ఫ్యాంటసీ. అప్పుడు చిరంజీవి గారు చేశారు అండ్ ఇప్పుడు ఏంటంటే అలాగే ఒక ఫ్యాంటసీగా చేద్దాం ఒక సాంగ్, కళలో ఏమేమి వస్తాయి మనకి, ఒక పీడకల అంటే ఎట్లా ఉంటది, కళను ఒక సాంగ్ గా చేస్తే ఎట్లా ఉంటది అని చెప్పి ఆ సాంగ్ చేస్తాం అన్నమాట. సో అది కొంచెం ఒక డిఫరెంట్ గా ఉంటది ఫ్యాంటసీ. ఆర్ఆర్ బాగుంది, విజువల్ కూడా బాగుంది యాక్చువల్లీ. యా విజువల్ యాస్ కలర్ న్యూ కలర్ గా టోటల్ దాంట్లో లిరిక్ కూడా బాగుంటుంది అండి. హీరో మైండ్ అంతా కూడా సైకి ఎలా ఉంది ఆ టైంలో, అతని టెన్షన్ ఎలా ఉంది లోపల, సబ్ కాన్షియస్ లేముంది మొత్తం కూడా సాంగ్ లో బాగా బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేయగలిగారు ఉదయ్ గారు. ఆ సాంగ్ లో మాత్రం నిజంగా మీ పర్ఫార్మెన్స్ చూసారా, హీరో గారు ఎంత బిజీగా ఉన్నారు ఇది మాత్రం పెట్టండి మీరు. సారీ సార్, ఇంటర్వ్యూ ఆల్రెడీ చాట్ అర్జెంట్ గా పంపించమన్నారు సార్. సార్ పంపించండి బట్ ఇది మాత్రం. సారీ దయ్యండి దయ్యండి దయ్యండి, నాకైతే కావాలి విజువల్. సో లైక్ నాకు ఆ సాంగ్ లో నిజంగా మీ ఎఫర్ట్స్ కనిపించాయి. స్పెషల్ సాంగ్స్ నేను ఎప్పుడు మా విజయ్నే తీసుకొని వస్తూ ఉంటాను, విజయ్ మాస్టర్. సో ఇస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ యాక్చువల్లీ. ఆ సాంగ్ తో గుమ్మడికాయ కొట్టాను అండ్ ఈ 26న
మీకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా మంచి సక్సెస్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాదు వర్లు చంద్రశేఖర్ గారు యాక్చువల్లీ ఆయన కూడా యాక్ట్ చేసి ఉండొచ్చు సినిమాలో. ఇస్ ఆ ఫుల్ ఫిట్ ట్రూ దట్ ఇజ్ సర్ మీరు మాట్లాడేది నిజమేనా సార్ ఫుల్ ఫిట్ అండ్ చూస్తుంటారా అనిపిస్తుంది వెరీ డెడికేటెడ్ సారీ చూపించాల వీడియో ఇంటర్వ్యూ తర్వాత ఇప్పుడు చూపిస్తే సరదాగా మేము కూడా చూస్తాంగా ఇంటర్వ్యూ లో 3 మినిట్స్ మళ్ళీ అది హాంగర్ చూడాల్సి వి విల్ గివ్ యు క్లిప్ యు కెన్ యాడ్ ఇట్ ఐ యాక్చువల్లీ ఒక సబ్జెక్ట్ రెడీ చేసుకుంటున్నారు యు కెన్ యాడ్ ఇట్ అది చేయాలని బాంగ్ ఫిట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ గైస్ 26 కోసం మేము 26 ఫెబ్ కోసం చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నాం అండ్ ఎస్పెషల్లీ ఉదయ్ మీకు ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మిస్ మ్యాచ్ నుండి మీరు నాకు తెలుసు అవునా అనుకోండి ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఇంటర్వ్యూ చేశారు సారీ ఎంతైనా హీరోని అడుగుతారండి ఒక ఫస్ట్ టైం యాక్టింగ్ చేస్తాను ఆల్ ద వెరీ బెస్ట్ సర్ అండ్ థాంక్యూ సో మచ్ కోటి సర్ థాంక్యూ థాంక్యూ మేము సల్లరిగా ఉన్నాము అని అంటే అది మీరు ఇచ్చిన ఈ షోకి హీరో సర్ అది మాత్రం నిజం మైట్ బి కెన్ బి విలన్ ఆల్సో ఐ యామ్ రివీలింగ్ సమ్ స్టోరీ నోటెడ్ థాంక్యూ రోషన్ థాంక్యూ అండ్ యా థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ ఆల్సో థాంక్యూ yes థాంక్యూ గాడ్ బ్లెస్ యు లాలా గాడ్ బ్లెస్ యు థాంక్యూ సర్ ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి ఏంటంటే నియర్ బై థియేటర్స్ లో ఫెబ్ 26 క్షణక్షణం రిలీజ్ అవుతుంది సో ప్లీజ్ పైరసీని ఎంకరేజ్ చేయకండి ఒక సినిమాని చేయడం అనేది ఎంత కష్టమో దగ్గరుండి నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నాను అలాంటప్పుడు అమ్మో పైరసీయా ఎందుకు ఇదని అనిపిస్తుంది సో ప్లీజ్ డూ నాట్ ఎంకరేజ్ లేట్ అయినా సరే ప్లీజ్ థియేటర్కి వెళ్ళే చూడండి కానీ అలా ఫెబ్ 26 ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ అలాగే ట్యాగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ మీరు నన్ను ట్యాగ్ చేస్తే నేను టీం మొత్తానికి ట్యాగ్ చేస్తాను ప్లీజ్ డూ ఇట్ థ్యాంక్ యూ అండి